న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు అన్యాయం చేస్తారని దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని, నా నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే 3 మండలాల ఎస్ఐలు నా మీద కేసులు నమోదు చేశారని, పెదవేగి మండలం ఎస్ఐ కేసు ఎప్పుడు పెడతాడో ఎదురు చూస్తున్నా అని ఆయన అన్నారు. నర్సీపట్నంలో గంజాయి గురించి ప్రశ్నించి 151 నోటీసు ఇచ్చారని ప్రశ్నించింది. గంజాయి గురించి అయితే 151 నోటీసులో మాత్రం వేరేలా ఉందని, జగన్ మాత్రం తన కేసులపై డిశ్చార్జి పిటిషన్ వేశారని అన్నారు. నాపై అక్రమ కేసులు పెడుతున్నారని, జగన్ కే నా కుటుంబం ఉంది, నాకు కుటుంబం లేదా అని ప్రశ్నించారు. మొన్న దెందులూరు నియోజకవర్గంలో పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర వస్తువులు పెరిగినటువంటి ధరలకు నిరసనగా మేము ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ తీసుకుంటే, ఆ కార్యక్రమం విజయవంతం చేసేటువంటి భాగంలో మేము తహసీల్దార్కి వినతి పత్రానికి ఇవ్వడానికి రిపేర్ అయ్యి వెళుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ గారు మీరు వెళ్ళటానికి లేదని చెప్పి మమ్మల్ని ఆపిన మాట వాస్తవం. ఆపితే మీరు ఏ రైట్ ప్రకారం మమ్మల్ని ఆపుతున్నారు? మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. మేము సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మాది. రిప్రజెంటేషన్ ఇవ్వద్దని ఎక్కడ కూడా రూల్ ఎక్కడ లేదు అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎస్ఐ పట్ల అమర్యాదగా మేము ప్రవర్తించినట్లుగా మేము మా కార్యకర్తలము, వాళ్ళకి అధికారం ఉంది కదా అని, ఎవరైతే చట్టాన్ని రక్షించవలసినటువంటి రక్షక భటులు ఉన్నారో ఆ రక్షక భటులు అనేటువంటి పోలీసులతో పెదపాడి ఎస్ఐ గారితో ఒక కేసు పెట్టించారు, రూరల్ ఎస్ఐ గారితో ఒక కేసు పెట్టించారు. ఇప్పుడు వాటా దెందులూరు ఎస్ఐ గారు వాటా వచ్చింది, ఆయన పెట్టాడు. ఇంకా మిగిలింది 4 మండలాల్లో మా నియోజకవర్గంలో పెదవే ఒక్కటే మిగిలింది. మరి ఆయన ఎప్పుడు పెడతాడో చూడాలి. మనం చూస్తున్నాం, మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, వీళ్ళ యొక్క రాక్షసత్వం, రాక్షస పాలన ఈ విధంగా కొనసాగుతూ ఉంది. దాని తరువాత ఎవరో మా మిత్రులు సీలియర్ దగ్గర ఉన్నటువంటి దారకొండలో ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాం మేము. నిన్న సాయంత్రం 5 నన్ను కస్టడీలో తీసుకున్నారు వెనక్కి వస్తుంటే నర్సీపట్నంలో. ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండగానే ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారు. 41 నోటీస్ ఇచ్చి, ఇదిగో 41 నోటీస్. ఇంత దానికి అంత కొండను దొవ్వి ఎలికిన బట్టి అంత అవసరం ఏమొచ్చింది? నిజంగా ఏదైనా జరిగింది, నేను నా నియోజకవర్గం, నా ఇల్లు వదిలి నేనేమీ పారిపోలేను కదా, ఇంత అవసరమా? కావాలని చేయటం కాకపోతే ఇదంతా కూడా ఈరోజు జరుగుతూ హలో.